మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ అలాగే లైఫ్ టైమ్ 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 2022 May సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది విశ్లేషణ. మార్కెట్ మాత్రం ఉదయం మాత్రం గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. ఈ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి కంటిన్యూగా అలానే ఫాల్ అయింది. లో వచ్చి 56,412.62 వచ్చి తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే 228 ఇక్కడ 230 ఆ టైంలో 227-225లో అక్కడ సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి సపోర్ట్ అంటే ఏం లేదు, బాటం నుంచి కొంచెం పెరిగిండు అంటే ఉదయం నుంచి కంటిన్యూగా అటు ఇటుకు వచ్చింది. 56,412 లోకి వచ్చి 56,975 అంటే లో నుంచి 560 పాయింట్లు 562-563 పాయింట్లు రికవరీ అవ్వటం జరిగింది. లో నుంచి 56,975.99 84.88 పాయింట్లలో మైనస్లో 0.15 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్గా అన్నట్టు 57,000 సెన్సెక్స్లో 85 పాయింట్లు పెద్ద లెక్కలు ఉంది కాదు, 0.15 ఫ్లాట్గా క్లోజ్ అయినట్టుగా చూపిస్తుంది. ఎందుకు ఏంటిది అనే దానికి మనం రీజన్స్ మనం డిస్కస్ చేద్దాము. సింపుల్గా మళ్ళీ ఎన్ఎస్సీకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సీలో ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఎన్ఎస్సీలో అది కూడా -33.45 0.20% -17,069.10 క్లోజ్ అయింది. ఏదైతే బిఎస్సీలో ఎన్ఎస్సీలో 50 కంపెనీలు ఉంటాయో నిఫ్టీలో 18+31-1 అన్చేంజ్ 50 కంపెనీలు. బిఎస్సీలో వచ్చేటప్పటికి మనకి 30 కంపెనీల్లో 11+19-. ఇక తర్వాత ఇక్కడ మళ్ళీ మనము బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయింది. అది బ్యాంక్ నిఫ్టీ 75.60+0.21% 36,163.75 క్లోజ్ అయింది. బ్యాంక్ 12 షేర్లు ఉంటాయి, 4+7-1 అన్చేంజ్. ఇది సింపుల్గా. అయితే ఈరోజు అన్ని సెక్టార్లు ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నా మ్యాక్సిమం సెక్టార్లన్నీ కూడా ఫాల్ అయింది. విక్స్ 20 పైన ఉండటం జరిగింది. తర్వాత సెక్టార్లలో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టారు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది, 88.30. ఎఫ్ఎంసీజీ కూడా 81 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొంచెం ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి ఏవైతే టర్నోవర్ ఉందో ఈరోజు టర్నోవర్ వచ్చి ఎఫ్ఎండ్ఓలో 65,17,389.88 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 52,996.15 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎన్ఎస్సీలో టర్నోవర్ జరిగింది. ఇక మనకి బిఎస్సీలో వచ్చే టర్నోవరు 3,886.51 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇది బిఎస్సీ క్యాష్ మార్కెట్లో 3,886.51. ఇక తర్వాత ఈరోజు టాప్ గైనర్స్గా నిలిచిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇండస్ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఐటీసీ, ఇవి టాప్ గైనర్స్గా ఉండటం జరిగింది. తర్వాత లూజర్స్ వచ్చి ఐషర్ మోటార్, అపోలో హాస్పిటల్, టైటాన్, బజాజ్ ఆటో, విప్రో ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. తర్వాత ఎన్ఎస్సీలో ఏవైతే అంటే ఇవి బిఎస్సీలో ఇవి చెన్నై పెట్రో, టాటా కెమికల్, ఎన్ఎల్సీ ఇండియా, మంగళూరు రిఫైనరీస్, రూపా అండ్ కంపెనీ ఇవి సింపుల్గా బిఎస్సీలో కూడా ఇవి జరిగింది. ఇక మనకి వార్తల్లోకి వస్తే వార్తలు ఈరోజు అంటే మనము 2 తారీఖు ఈ మే 2 తారీఖు సోమవారం ఏదైతే ఉందో మనకి అంటే మొన్న శుక్రవారం నాడు ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. ఎంత అమ్మిండ్రు అంటే ఈ మధ్యకాలంలో అంటే వాళ్ళు మామూలుగానే అమ్ముతూ వచ్చారు, ఆల్మోస్ట్ ఆల్ 1,000 కోట్లు అమ్ముకుంటూ వస్తున్నారు డైలీ. మార్కెట్ ఎంత పెరిగిందో అమ్ముతున్నారు,
మైనస్ ఉన్నా అమ్ముతున్నారు. 3,648.30 కోట్లు వాళ్ళు మొన్న శుక్రవారం అమ్మటం జరిగింది. 3,490.30 కోట్లు మన వాళ్ళు బై చేయటం జరిగింది. డిఏలు అంటే ఎఫ్ఐఏలు అమ్ముతున్నారు, డిఏలు కొంటున్నారు. అంటే 3,648 అమ్మిండ్రు వాళ్ళు 3,490.30 కోట్లు మన వాళ్ళు కొనటం జరిగింది. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి వార్తలు, వరుణ్ బెవరేజెస్ బోనస్ ఇస్తుంది 100 షేర్లు. తర్వాత ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో మే 4 వెన్స్డే రోజు అనౌన్స్మెంట్ జరిగింది. అందుకనే మన మార్కెట్లు ఏవైతే యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో, ఏషియన్ మార్కెట్లు మిక్స్డ్గా ఉన్నాయి. అయిన తర్వాత మన మార్కెట్లు కూడా మైనస్లోనే ఎందుకు క్లోజ్ అవటం అంటే, శుక్రవారం నైటు అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతారు అనేది ఏదైతే ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ ఉందో 4 వరకు, అప్పటి వరకు ఇవాళ రేపు కూడా వొలటాలిటీ ఉంటుంది. అయితే రేపు మనకి రంజాను సెలవు ఉంది, ఎల్లుండి బుధవారం నాడు మళ్ళీ మామూలుగానే ఉంటుంది. బుధవారం నైటు మనకి అమెరికా వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్ జరుగుతుంది. అంటే బుధవారం నాడే ఆ ప్రీ మార్కెట్, అంటే మన మార్కెట్లో ప్రీ సెషన్ అంటే ఏంటి, ఆ రోజు రాత్రి ఎలా ఉండబోతుంది అనేది గెస్ చేసి ఉంటుంది. కానీ గురువారం నాడు మాత్రము మన మార్కెట్లు, అమెరికా మార్కెట్లు వడ్డీ రేట్ల డెసిషన్ బట్టి మంది ఎఫ్ఎండ్ఓ వీక్లీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే ఉంటుంది, రెండోది అమెరికా వడ్డీ రేట్లు డెసిషన్ ఉంటుంది. అదొకటి గమనించాలి. ఇవాళ రేపు సెలవు ఉంది, ఎల్లుండి డెసిషను, అవతల ఎల్లుండి మనకి వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది, అదొకటి చూడాలి. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది గురువారం నాడు. అంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ ఆల్రెడీ మొన్న ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది, వెన్స్డే వచ్చో మన అమెరికా వడ్డీ రేట్లు, 5వ తారీఖు వచ్చి థర్స్డే రోజు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. తర్వాత 4వ తారీఖు ఎల్లుండి ఎల్ఐసి ఇష్యూ ఐపీఓ ఓపెన్ అవుతుంది. మెగా ఇష్యూ అది, ఇప్పటి వరకు రానటువంటివి ఏదైతే చిన్న చిన్న ఇష్యూలు వస్తున్నాయి ఇది మెగా ఇష్యూ. అంటే ఇప్పుడు ఏవైతే సెకండరీ మార్కెట్లో ఫండ్స్ ఉంటాయో కొన్ని డైవర్ట్ అయిపోతాయి. ఎందుకోసము అంటే ఎప్పుడైతే ఎల్ఐసి ఐపీఓ అప్లై చేయడం కోసము ఈ ఫండ్స్ కొన్ని డైవర్ట్ అయిపోతాయి కాబట్టి సెకండరీ మార్కెట్ కొంచెము స్తబ్దత ఉంటుంది. అంటే ఏంది, డౌన్ అయ్యే అవకాశాలు కొంచెం ఉంటుంది, లేదు అనుకుంటే నిలబడి ఉంటుంది, సైడ్ వేస్లో అంటాం, న్యూట్రల్ ఉంది అంటాం, దీన్నే కన్సాలిడేషన్ అంటాం. అంటే ఏంది, మార్కెట్లో పెద్దగా మూమెంట్ ఉండవన్నమాట. బాగా అంటే ఏంటిది, ఎల్ఐసి ఐపీఓకి ప్రైమరీ అప్లై చేయడం కోసం చాలామంది దీన్ని అమ్మేసి ఇక్కడ ఆ ఫండ్స్ని అటు డైవర్ట్ చేస్తారు, ఒకటి. రెండోది, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో చేయకుండా ఎల్ఐసి ఐపీఓకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఆటో సేల్స్ డేటా రావటం జరిగింది, టాటా మోటార్స్ బాగా రావటం జరిగింది, మారుతి తగ్గింది, ఐషర్ మోటార్ కూడా సేల్స్ డేటా, ఆటో సేల్స్ డేటా ఏప్రిల్కి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్కి, ఇయర్ ఆన్ ఇయర్ మంత్ ఆన్ మంత్ అంటే మార్చి మంత్కు, ఏప్రిల్ మంత్కు, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు, ఇప్పుడు ఏప్రిల్కు డేటా రావడం జరిగింది, ఓకే అయింది. తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే, జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే హయ్యెస్ట్ అనమాట, ఇప్పటి వరకు రానటువంటి హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే కలెక్షన్ వచ్చిందనమాట ఏప్రిల్కి, అది ఎంత అంటే 1.67 కోట్లు అనమాట, లక్షల కోట్లు. అంటే ఎప్పుడైనా కానీ 100 కోట్లు దాటింది అనేది అప్పట్లో. తర్వాత జనవరిలో 1.41 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో 1.33 లక్షల కోట్లు, మార్చిలో 1.42, అంటే జనవరి మార్చి ఈక్వల్ అటు ఇటుగా, మళ్ళీ కొంచెం ఫిబ్రవరిలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్కి వచ్చేటప్పటికి హయ్యెస్ట్ 1.67 లక్ష కోట్లు రావటం జరిగింది. ఇది సింపుల్గా జిఎస్టీ కలెక్షన్ గుడ్ న్యూస్ అనమాట. అంటే సేల్స్ పెరిగినట్టు, టర్నోవర్ పెరిగినట్టు, జిఎస్టీ ట్యాక్స్ ఎక్కువ రెవెన్యూ గవర్నమెంట్కు వస్తుందని అర్థం. తర్వాత బ్రైట్కామ్ గ్రూప్ ఉంది బీసీజీ, వాళ్ళు బెర్లిన్లో, యూరోప్లో, యూరోప్ రీజియన్లో బెర్లిన్లో ఒక బ్రాంచి ఓపెన్ చేస్తున్నారు బీసీజీ, బ్రైట్కామ్ గ్రూప్ వాళ్ళు. తర్వాత జీఈ పవర్ ఏదైతే ఉందో దానికి 863.40 కోట్లు గ్రీన్కో KA1 ఐఆర్ఈపీ అని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది, 863.40 కోట్లు. తర్వాత ఎమి ఆర్గానిక్స్ అది క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ కింద 190 కోట్లు అది అప్రూవల్ అయింది ఎమి ఆర్గానిక్స్కి. తర్వాత ఎంఈపి ఇన్ఫ్రా ఉంది, దానికి 11.73 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది, 2 ప్రాజెక్టులు. తర్వాత మ్యాన్ ఇండస్ట్రీస్ ఎంఏఎన్ మ్యాన్ ఇండస్ట్రీస్ దానికి 807 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి. అది సప్లై ఏంటిది అంటే ఏపీఐ హైగ్రేడ్ లార్జ్ డయామీటర్ కార్బన్ స్టీల్ పైప్స్ ఎలాంగ్ విత్ కోటింగ్, ఇవి వాళ్ళు మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి సప్లై చేయాలి. ఏం చేయాలి, ఏపీఐ హైగ్రేడ్ ఏదైతే లార్జ్ డయామీటరు
కార్బన్ స్టీల్ పైప్స్ ఉన్నాయో అవి విత్ కోటింగ్ తోటి అవి సప్లై చేయాలి వాళ్ళు. అజంతా ఫార్మా బోనస్ గురించి డిస్కషన్ ఉంది, May 10 నాడు బోర్డు మీటింగ్ ఉంది అజంతా ఫార్మా. ఇది ఈరోజుకి మీకు న్యూస్. రేపు 3 మంగళవారం రంజాన్ మార్కెట్ సెలవు ఉంది. నేను ఈ పోస్ట్ మార్కెట్ ఏదైతే విశ్లేషణ ఉందో రేపు ఉండదు, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది. కానీ మార్కెట్ మాత్రం మామూలు స్తబ్దతగా ఉంటుంది, పెద్దగా మూమెంట్ ఏముండదు, అది గమనించాలి. ఎల్లుండి అమెరికాలో వడ్డీ రేట్లు డిసిషన్ ఉంది. అది ఇవన్నీ మీకు ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్ కోసం ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. ఖాళీ మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, న్యూస్, మార్కెట్లో ఏం జరిగింది, ప్లస్ మైనస్, ఎందుకు జరిగింది, ఏంటిది, మళ్ళీ వార్తలు విశ్లేషణ. అంతవరకే సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.